ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీవిలాసులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం సోమవారం నాడు ఈ దైవక నెంబర్ని రాయడం వల్ల 24 గంటల్లో ధనప్రాప్తి యోగం కలుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయి. ఆగిపోయిన బిల్లులు, కాంట్రాక్ట్ పనులు, అలాగే ఎవరి దగ్గరైనా మీరు పనిచేస్తే డబ్బుకు సంబంధించి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే ఆ డబ్బులు మీకు ఆటంకాలు తొలగి మీకు రావాల్సిన డబ్బులు తిరిగి వస్తాయి. ఉద్యోగులు ఎవరైనా సరే వారికి ప్రమోషన్ రావాలనుకుంటున్నారు, వారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు. ఇంక్రిమెంట్ పెరగాలి అనుకునేవారు కూడా తప్పకుండా ఈ ఉపాయం చేసి చూడండి. అలాగే ధనరాబడికి సంబంధించి అడ్డంకులు వస్తూ ఉంటే అవి తొలగిపోయి మీ ధన రాబడి పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా లాభం తప్ప నష్టం అనేది రాదు. ఎలా ఉంటుందంటే కొంతమందికి అనుమానం ఉంటుంది, అన్నీ పాజిటివ్గానే చెప్తున్నారు, మాకు పెద్ద పెద్ద చేస్తున్నాము అయినా మాకు ఏం అవడం లేదు అని చాలామంది ఉంటారు. ఆశావాది, నిరాశావాది ఇద్దరు ఉంటారు. ఆశావాదికి ప్రతిదానిలోనూ ఫలితం గురించి ఆలోచిస్తాడు, నిరాశావాది ప్రతిదానిలోనూ ఓటమిని చూస్తాడు. అలాగే మనం ప్రాకృతికమైన శక్తిని పొందాలనుకున్నప్పుడు ప్రయత్నం ఎప్పుడూ కూడా మనకి అవుతుందనే చేయాలి అంటే పెద్దల మాట చెప్తారు. నిరాశ కంటే అతిహాస మేలు అని, అంటే అతిగా ఆశపడటం మేలు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఉపాయాలు అంటే ఈ దైవక నెంబర్లు, నెంబర్లో శక్తి ఉంటుంది. మనలో ఆ శక్తి ఉన్న శక్తిని ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరణ వల్ల మన మనసు మారుతుంది. దానితో మనం చేస్తున్న పని ఖచ్చితంగా ఫలితాన్ని ఇవ్వడానికి మార్గాల్ని చూపిస్తుంది. అందులో చాలామంది ఏంటంటే ఆ ఏముందులే అన్న ఒక నైరస్యంతో చేస్తారు. అలా చేయమాకండి, ఆశతో చేయండి, ఆశతో చేయండి. ప్రకృతి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది, మనం పట్టుకోవడానికే సిద్ధంగా ఉండాలి, అది గుర్తుంచుకోండి. అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని సోమవారం ఉదయం నుండి రాత్రి పొడుగులలోపు, అంటే మీరు రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సింది గ్రీన్ కలర్ పెన్, అంటే గ్రీన్ ఇంక్ పెన్. అలాగే మీకు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. అంటే కొన్ని ఉపాయాల్లో మొక్క కడుక్కు సరిపోతుందంటారు కదా, ఈ ఉపాయం అలా కాదు. స్నానం చేసిన తర్వాత ఈ దైవిక నెంబర్ని మీ ఎడం చేతిపైన రాసుకోవాలి. గ్రీన్ కలర్ పెన్తో రాత్రి పడుకునే ముందు కూడా ఈ నెంబర్ రాసుకోవచ్చు. అంటే మీకు ఉదయం కుదరలేదు, రాత్రి పడుకునే ముందైనా స్నానం చేసిన తర్వాత నెంబర్ రాసుకోండి. ఈ నెంబర్ ఎలా రాయాలి, నెంబర్ ఏంటి, తర్వాత ఏం చేయాలి మీకు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదని ప్రయత్నం చేయండి. మేము అలా వెళ్ళి చూడలేము అంటే సమస్యలు, మాకు ఈ సమస్య, మాకు ఈ సమస్య అని కామెంట్ చేస్తున్న వారందరికీ చెప్తుంది ఏంటంటే, వీడియో డిస్క్రిప్షన్లో నేను ఈ ఛానల్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, దాంట్లో అన్ని వీడియోస్ ఉంటాయి, మీరు చేయగలిగిందే చేయవచ్చు. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు నెంబర్ ఎలా రాయాలి చెప్తాను. నెంబర్ వచ్చేసి మీరు ఎడం చేతి మీద, ఆడవారిని మగవారు ఎడం చేతి మీద రాసుకోండి. అంతకుముందు చేస్తూ ఉన్న ఈ నెంబర్ కూడా చేయవచ్చు, ఇబ్బంది లేదు. 8 1 9 0 4 8 1 9 0 4 8 1 9 ఒకసారి మళ్ళీ చెప్తాను, 8 1 9 0 4 8 7 1 4 3 9 1. ఈ నెంబర్ని ఎడం చేతి మీద రాసుకోవాలి గ్రీన్ కలర్ పెన్తో. ఇప్పుడు అసలు విషయం చెప్తాను, నెంబర్ రాసుకున్న తర్వాత మీ మనసులో ఉన్న ధనానికి సంబంధించిన కోరికలు, అలాగే అప్పుగా ఇచ్చిన డబ్బులు త్వరగా రావాలని, అంటే మీరు ఎవరికైనా అప్పించారనుకోండి, చేయబదులు కానీ ఏదైనా సరే త్వరగా రావాలని కోరుకోండి. తర్వాత చేతి పైన రాసుకున్న నెంబర్ని 1 నిమిషం వరకు మనసు తలుచుకోండి. ఈ ఉపాయాన్ని వరుసగా ఎన్ని రోజులు చేయాలంటే 21 రోజులు చేయాలి కంపల్సరిగా. మధ్యలో గ్యాప్ వచ్చిందా ఫలితం రాదు.
మీరు ఒకసారి చేశారు పర్వాలేదు మళ్ళీ చేయండి. యాక్చువల్గా మీరు పరిపూర్ణమైన నమ్మకంతో ఈ నెంబర్ నాకు ఇస్తుంది అని మీరు చేస్తే 24 గంటల్లోనే మీకు మార్పు కనిపించాలి. ఖచ్చితంగా ధనప్రాప్తి యోగం కలగజేసే నెంబరు ఈ నెంబర్లో ఆ శక్తి దాగి ఉంది. ప్రయత్నపూర్వకంగా నమ్మి విశ్వాసంతో ప్రయత్నించండి. నమ్మకం లేకపోతే పొరపాటును కూడా ప్రయత్నించేయవద్దు. ఒక మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.